ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కాపు నేస్తం రెండో విడత చెక్కులను శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళలు అభివృద్ది చెందాలనే దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ది చెందాలని ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపెట్ట వేస్తున్నారని, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి కూడా చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని తెలిపారు. నాకు ఆ మహిళా గ్రూపుల్లో ఉండే సర్కులు చెప్పిన మాట అయ్యా తిరిగి కట్టద్దా, ఊరికి ఇస్తున్నారని తీసుకుంటే మళ్ళీ కట్టేటప్పుడు కదా బాధ తెలిసేది. అందుకని అవసరం ఉన్నంత మేరకే మేము ఆ రుణ సౌకర్యాన్ని వినియోగించుకుంటామని చెప్పి గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా చెప్పలేనంత చక్కటి సమాధానాన్ని మహిళలు మాకు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మీరు ఆర్థికంగా ఎదగాలి అనే కోరిక మీ మనసులో బలీయంగా మాటాలని, తద్వారా మీ కుటుంబాలు కూడా మగవాడితో సమానంగా ఆడ మనిషి కూడా ఆర్థికంగా ఆ కుటుంబంలో ఉపయోగపడితే ఆ కుటుంబాలు ఈ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చే విధానానికి ఆ కుటుంబాలు తయారవుతాయని ఒక చక్కటి ఆలోచనతో, ఒక చక్కటి దూరదృష్టితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. దయచేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏంది ఆడవాళ్ళకి పప్పు బెల్లాలలాగా ఇచ్చేస్తున్నారు డబ్బులు అనుకుంటున్నారు. పప్పు బెల్లాలలాగా ఇవ్వాల, భవిష్యత్ తరాలకు సంబంధించి ఒక సంపదని ఆ కుటుంబంలో సృష్టించాలన్న ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇస్తున్నారే కానీ ఇది ఎక్కడా కూడా ఊరికనే బదాల మీద తోసివేసే డబ్బు కాదు అనే విషయాన్ని మీరు సాటి చెప్పాలి. ఆ నమ్మకాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ సోదరుడు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మీ ఆర్థిక ఎదుగుదలతోటి ఆయనకి చూపించాలని కోరుకుంటూ ఉన్నా. చాలా చోట్ల చూస్తా ఉన్నాం మేము మహిళలకు సంబంధించి ఇచ్చే 18,750 రూపాయలు కానీ ఈ 15,000 రూపాయలు కానీ వీటికి బ్యాంకు లోన్లు దచ్చేసి పాడి పరిశ్రమ పట్ల కానీ లేక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాలలో వాళ్ళు దీన్ని మదుపు పెట్టుకుని చేతి వృత్తుల మీద మరింత అదనపు ఆదాయాన్ని పొందాలన్న ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఒక బర్రెను కొన్నా ఒక ఆవును కొన్నా మళ్ళీ వారికి అధిక ఆదాయాన్ని మళ్ళీ ఆ కుటుంబాలకి రావాలి అంటే సరి అయిన పాల ధర మార్కెట్లో లభించాలి, ప్రైవేటు పాల